రాజ్ బంజారాలో ఆయిల్ ఫామ్ సాగుపై శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ ఆరోగ్యరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ చందర్ గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ బాలకృష్ణ గారు, ఆయిల్ఫెడ్ ఎండి శ్రీమతి నిర్మల గారు, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీ వెంకటరామరెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ, సారీ మా అన్న డాక్టర్ సంజయ్ గారు, జగిత్యాల శాసనసభ్యులు. కాబట్టి సాగునీటితో కూడా కలుపుకుంటే సాగునీటి మీద పెట్టేటువంటి ఖర్చు కూడా కలిపి మొత్తం లెక్కేస్తే దాదాపు రాష్ట్రంలో ప్రతి ఏటా ఇప్పుడు మనం 65,000 కోట్లకు పైబడి ఇలా ఒక వ్యవసాయ రంగం మీదనే ఖర్చు పెడుతున్నాం. ఇది భారతదేశంలో రికార్డ్. మనకు దరిదాపుల్లో కూడా ఈ రాష్ట్రం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనలో సగం కాదు, పావుభాగం కూడా లేదు. ఇది ఛాలెంజ్. చాలా గర్వంగా మనం అనునిత్యం గ్రామాల్లో చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం. మనం కేవలం ఎప్పుడు మాట్లాడినా రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వీటి వరకే లెక్కేసి మాట్లాడుతున్నాం. ఇవి మొత్తం కలిపి ఎన్ని డబ్బులు అవుతున్నా, అంతకు మించిన డబ్బులు ఇవ్వాలి సాగునీటి రంగం మీద, ప్రాజెక్టుల మీద ఇవ్వాలి మనం ఖర్చు చేస్తున్నాం. సాలిన ఇవన్నీ సేద్యం కోసమే, ఇంకా దేని కోసం కాదు. కాబట్టి మొత్తం సేద్యానికి పెట్టేటువంటి బడ్జెట్తో పాటు సాగునీటి రంగం నుంచి సేద్యం కోసం పెడుతున్న ఖర్చును కూడా కలిపి మనం విస్తృతంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మైండ్లో రిజిస్టర్ కావాలి. భారతదేశంలో దాదాపు 65,000 కోట్లకు మించినటువంటి డబ్బు ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రం ఖర్చు పెట్టడం అంటే ఇది ఒక చరిత్ర. మన దరిదాపులోకి ఎవరు వచ్చే అవకాశం లేదు. సో అట్లా వ్యవసాయ రంగా